ప్రైజ్ లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఎలా ఉన్నారు మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా దేవుని మహాకృప ఈ ఉదయకాల సమయం మీ కుటుంబాలకు తోడై ఉండును గాక ఆమేన్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం చూడండి 84వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం 84వ కీర్తన 5వ వచనం నీ వలన బలమునందు మనుషులు ధన్యులు హల్లెలూయా పరిశుద్ధ గ్రంథంలో ఈ 84వ కీర్తనని కోరాహు కుమారుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడండి చాలా అమూల్యమైనటువంటి మాటలు దేవుని మందిరాన్ని గురించి కోరాహు కుమారులు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తూ ఉన్నారండి వాళ్ళు దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించారు దేవుని సన్నిధిలో వారు ఎంతో ఆనందించారు దేవుని సన్నిధికి వాళ్ళ హృదయంలో ఎంతో ప్రథమ స్థానం ఇచ్చారండి అంత మంచి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కలిగినటువంటి కోరాహు కుమారుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట అంట నీ వలన బలమునందు మనుషులు ధన్యులు దేవుని వలన బలము ఏ వ్యక్తి అయితే పొందుతాడో ఆ వ్యక్తి ధన్యుడు అని కోరాహు కుమారులు అంటూ ఉన్నారు అవునండి దేవుని వలన బలము పొందే మనుషులు ధన్యులు వాస్తవంగా మనం ఆలోచన చేస్తే ఎవరు ధన్యులయ్యా అంటే ఎవరు ఆశీర్వదించబడిన వారయ్యా అంటే మనం అనుకునే మాట బాగా ఆస్తులు ఉన్నవాళ్ళు మంచి ఉద్యోగాలు కలిగిన వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు వెండి బంగారాలు కలిగి ఉన్నవాళ్ళు లేదంటే మంచి సంబంధం మంచి వివాహం చేసుకున్నవారు ధన్యులు లేదా ఆశీర్వదించబడిన ప్రజలు అని మనం అంటాం కానీ ఈ కొరహు కుమారులు అంటూ ఉన్నారు దేవుని వలన బలము పొందే మనుషులు ధన్యులు దేవుని వలన మనం బలం ఎలా పొందుకుంటాం ఎలా మనం ధన్యులం అవుతాం అంటే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఒక మాటను వ్రాస్తూ ఉన్నారండి చూడండి 18వ కీర్తన 1-2 వచనాలను మనం చూస్తే యెహోవా నా బలము నేను నిన్ను ప్రేమించుచున్నాను చూడండి ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ప్రేమిస్తాడో ఆ వ్యక్తి దేవుణ్ణే బలముగా ధరించుకుంటాడండి చూడండి యెహోవాయే నా బలము నేను నిన్ను ప్రేమించుచున్నాను యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించుచున్న నా దుర్గము చూడండి దేవుణ్ణి ఏ వ్యక్తి అయితే ప్రేమిస్తాడో ఆ వ్యక్తి దేవుని వలన బలం పొందుకుంటాడు దేవుణ్ణి ఏ వ్యక్తి అయితే ఆశ్రయంగా చేసుకుంటాడో ఆ వ్యక్తి దేవుని వలన బలము పొందుతాడండి దేవుణ్ణి ఏ వ్యక్తి అయితే కొండగా కోటగా చేసుకుంటాడో ఆ వ్యక్తి దేవుని వలన బలం పొందుతాడండి దేవుని వలన బలం చూడండి మనుషులకి శారీరకంగా బలం కావాలంటే ఈ లోకంలో మనం ఎన్నో శ్రేష్టమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి మంచి ఫ్రూట్స్ తినాలి మంచి డ్రై ఫ్రూట్స్ తినాలి శ్రేష్టమైన ఆహార పదార్థాలను ఎన్నుకొని తీసుకొని తినాలి అప్పుడు శరీరానికి బలం కానీ ఆత్మకు బలం ఎలా వచ్చింది దేవుని వలన మనం బలాన్ని ఎలా పుంజుకుంటాము దేవుని వలన మనం బలాన్ని ఎలా పొందుకుంటాము అంటే దావీదు గారు అంటున్నారు యెహోవాయే నా బలం అంటే దేవుణ్ణే బలంగా చేసేసుకున్నాడు ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడండి చూడండి దేవుణ్ణే కొండగా కోటగా చేసుకున్నాడు దేవుణ్ణే ఆశ్రయ దుర్గంగా చేసుకున్నారు దేవుని వలన బలము పొందు వ్యక్తులు ధన్యులు అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది నిజంగా
ఈ లోకంలో చాలా మందికి బలం ఉంది కానీ సమస్య రాగానే ఊరకనే కృంగిపోతారు చాలా మందికి బలం ఉంది కానీ ఒక శోధన రాగానే ఊరకనే కృంగిపోతా ఉంటారు అదే దేవుని వలన మనం బలం పొందుకున్నాం అనుకోండి దేవుని వలన ఆ శక్తిని మనం అనుభవిస్తున్నాం అనుకోండి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని ప్రతిదినం దేవుణ్ణి ప్రేమిస్తా దేవుణ్ణి కొండగా చేసుకొని ఆయన్నే కోటగా చేసుకొని మన హృదయంలో ఆయనకే ప్రథమ స్థానం ఇస్తా ఉన్నాం అనుకోండి ఆయన మనకు బలాన్ని ఇస్తాడు శ్రమ దినమున మనం కృంగిపోకుండా ఆయన మనకు శక్తిని ఇస్తాడు ఆయన మనకు బలం ఇస్తాడు ఎలాంటి శోధనైనా సరే ఎదుర్కొనేటటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు అలా దేవుని వలన బలం పొందుకున్న వారే ధన్యులండి బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది దేవుని వలన అలా బలం పొందుకున్న వారే ధన్యులు వారే ఆశీర్వదించబడిన ప్రజలు శ్రమ రాగానే కృంగిపోతా శోధన రాగానే దేవుణ్ణి విడిచిపెడతా మందిరాన్ని మానేస్తా ఉండేవాళ్ళు వీళ్ళు బలం లేని వ్యక్తులు బలహీనమైన వ్యక్తులు ఎప్పుడు పడిపోతారో వారికే తెలియదు ఎప్పుడు మందిరాలు మానేస్తారో వారికే తెలియదు ఎప్పుడు ప్రార్థనలకు రాకుండా ఆగిపోతారో వారికే తెలియదు ఎందుకంటే వారిలో దేవుని బలము లేదు వాక్య బలము లేదు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు వారి కాదు అందుకే వాళ్ళు ఒక చోట స్థిరంగా కూడా ఉండలేరండి చంచలత్వం కలిగి అటు ఇటు పడిపోతూ ఉంటారు గాలిలాగా రేలులాగా పడిపోతూ ఉంటారు వాళ్ళు బలహీనమైన స్థితిలో ఉన్నవాళ్ళు అందుకనే కోరాహు కుమారులు అంటారు ఎవరు ధన్యులయ్యా అంటే దేవుని వలన ఏ మనిషి అయితే బలం పొందుకుంటాడో అతను మాత్రమే ధన్యుడు ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరుడా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివేనా నీ హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తివేనా అయితే నీవు ధన్యుడు ఈ లోకంలో నీ అంత ధన్యుడు ఇంకెవ్వరూ కూడా లేరు నీవే ఆశీర్వదించబడిన బిడ్డవి ఎందుకంటే దేవుని బలాన్ని పొందుకున్నావు అంతకంటే ఆశీర్వాదం ఈ లోకంలో మరొకటి లేదు దేవుని బలము దేవుని శక్తి మన జీవితంలో ఏలుబడి చేయునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన నీ వలన బలము పొందిన మనుషులు ధన్యులు అన్నారు మీ వలన మేము ఎలా బలాన్ని పొందుకుంటాము అంటే మేము మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకునే వ్యక్తులుగా ఉండాలి మీరే మా హృదయాల్లో కొండ కోట మీరై ఉండాలి మా ఆశ్రయ దుర్గము మీరై ఉండాలి ప్రభువా అప్పుడే మీ వలన మేము బలాన్ని పొందుకోగలం ప్రభువా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్నే ప్రేమించే వ్యక్తులుగా మేమందరం మారటానికి నీ వలన మేము బలం పొందటానికి ఏ పరిస్థితుల్లో కూడా మేము కృంగిపోకుండా పడిపోకుండా నాయన విశ్వాసంతో బలంగా ముందుకు కొనసాగే జీవితం మా అందరికి అనుగ్రహించండి ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు అంగీకరిస్తూ ఉన్నారో వారిని వారి కుటుంబాలని యేసు నామములో దీవిస్తూ ఉన్నామయ్యా ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం అందరికీ నీ కృపా కాపుదల క్షేమం దీవెన మీరు దయచేయండి ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం అందరికీ నీ కాపుదల దయచేయండి కూలి పనులకు వెళ్తున్న పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాం నీ కాపుదల క్షేమం దయచేయండి క్వారీల్లో పనిచేస్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం నీ కాపుదల వారికి దయచేయండి ఎవరికి ఎలాంటి ప్రభువానైనా బలహీనతలు లేకుండా ప్రమాదాలు లేకుండా అందరినీ కూడా మీరు కాపాడి క్షేమం దయచేయమని ఈ దిన దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా నిండుగా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి వారి కుటుంబాలకు మీరు దయచేయమని ప్రతి బిడ్డ కూడా నీ వలన బలము పొందుకునేటటువంటి వ్యక్తిగా మారుటకు సహాయం చేయండి యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అందరికి వందనాలు సెలవు తీసుకుందాం తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక ఆమేన్.